రక్షణ గురించి బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. నీ మంచితనంపై అది ఆధారపడలేదు. చాలామంది ప్రజలు తాము మంచివారని, మంచివారు ఒకటిచే పరలోకంలో ప్రవేశిస్తామని అనుకుంటారు. కానీ బైబిల్ అందరూ పాపం చేసి దేవుడి మహిమ పొందలేకపోతున్నారని సెలవిస్తోంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ సెలవిస్తోంది. నేను నీతిమంతుడు కాదు, నువ్వు కాదు, మన మంచితనమే పరలోకానికి చేరుస్తుందంటే మనలో ఎవరూ అక్కడికి వెళ్ళలేం. ప్రకటన 21:8 బైబిల్ ఈ విధంగా సెలవిస్తోంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. నేను గతంలో అబద్ధమాడాను, ప్రతి ఒక్కరూ అబద్ధమాడారు. మనమందరం పాపం చేశాం, అబద్ధం కంటే ఘోరమైన పాపములు చేశాం. దీన్ని ఎదుర్కొన్నాం. మనమందరం నరకమునకు పాత్రులే. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని బైబిల్ చెబుతోంది. యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించడం వలన ఈ లోకమునకు వచ్చింది. ఆయన శరీరంలో కార్యములు చేసిన దేవుడని బైబిల్ చెబుతున్నది. దేవుడు మనుష్య రూపమును స్వీకరించను, ఆయన పాపం లేని జీవితమును జీవించను. అయినప్పటికీ వారు ఆయన్ని కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేసి సిలువ వేశారు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు తనకై తానే శరీరమందు మనం పాపములు మాను మీద మోసెను అని బైబిల్ సెలవిస్తోంది. కావు నువ్వు చేసిన ప్రతి పాపం, నేను చేసిన ప్రతి పాపం యేసు ప్రభువు చేసినట్లు. ఆయన మన పాపముల నిమిత్తం శిక్షను అనుభవించు. ఆయన చనిపోయిన తర్వాత వారు ఆయన శరీరమును తీసుకెళ్లి సమాధిలో పాతిపెట్టు. ఆయన ఆత్మ 3 పగళ్లు 3 రాత్రులు నరకానికి పోయింది. కార్యములు 2:31. 3 రోజుల తర్వాత ఆయన మరణం నుంచి లేచింది. ఆయన తన చేతుల్లోని రంధ్రములను శిష్యులకు చూపించను. యేసు ప్రతి ఒక్కరి కొరకు చనిపోయానని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. మన పాపములకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచ పాపముల నిమిత్తం ఆయన చనిపోయానని చెబుతోంది. కానీ రక్షింపబడుటకు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. మనం రక్షింపబడుటకు ఏం చేయాలి అనే ప్రశ్న బైబిల్లోని కార్యములు 16 ఉంది. యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మక ముంచితే చాలు, వారు వారి గృహం రక్షింపబడుతుందని చెబుతున్నారు. అంతే, సంఘంలో చేరండి రక్షింపబడుదురు ఆయన చెప్పలేదు. బాప్తిజం తీసుకునో లేదా మంచి జీవితం జీవించో లేదా పాపములకు పశ్చాత్తాపం పొందితేనో రక్షింపబడుదురు అని చెప్పలేదు. ఆయన నమ్మండి అన్నారు. బైబిల్ మొత్తంలో చాలా ప్రచారం పొందిన వచన ప్రిఫరెన్స్ ఇన్ అండ్ అవుట్ బర్గర్ కప్పు కింద భాగంలో రాసి ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ దాన్ని విని ఉంటారు. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, అందుకే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. నిత్య జీవము అంటే నిత్య జీవము, అది నిత్యత్వము. యేసు ఈ విధంగా చెప్పాను, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, వాటిని నా చేతి నుండి ఎవడూ అపహరింపడు. ముఖ్యంగా నేను మీతో చెప్పుచున్న నాయందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందునని బైబిల్లోని యోహాను 6:47 సెలవిస్తోంది. నీవు నిత్యం జీవించదువు, రక్షణ కోల్పోవు, అది నిత్యమైనది. యేసునందు నమ్మకం ఉంచినచో నిత్యం జీవించదు అని బైబిల్ అంటోంది. ఒక్కసారి నీవు రక్షణ పొందితే, ఒక్కసారి నీవు ఆయన నమ్మితే నీవు ఎప్పటికీ రక్షింపబడదు. ఏ పరిస్థితి వచ్చినా నీ రక్షణ కోల్పోవు. నేను బయటికెళ్లి అసహ్యమైన పాపం చేసినట్లయితే దానికి దేవుడు ఈ భూమి మీద శిక్ష విధించును. నేను బయటికెళ్లి ఓ హత్యను చేస్తే నేను ఖచ్చితంగా శిక్షింపబడేలా దేవుడు చూస్తాడు. నేను జైలుకు వెళ్ళవచ్చు లేదా మరణ శిక్ష పడవచ్చు. ఈ లోకం నన్ను శిక్షింపవచ్చు, కానీ ఇంకనూ శిక్షింపబడేలా దేవుడు చూస్తాడు. కానీ నేను నరకమునకు వెళ్ళను. నేను నరకమునకు వెళ్ళి చేసేది ఏదీ లేదు, ఎందుకంటే నేను రక్షింపబడ్డాను. నేను నరకమునకు వెళితే దేవుడు అబద్ధి కూడా, ఎందుకంటే ఎవరు నాయందు నమ్మిక ఉంచుతారో నిత్య జీవం పొందుతారు. ఎవరు నాయందు నమ్మిక ఉంచి జీవిస్తారో వారు ఎప్పటికీ చనిపోరు. ఎంతో పాపం చేసినప్పటికీ పరలోకానికి చేరిన చాలా మంది వ్యక్తుల ఉదాహరణ బైబిల్లో కలదు. ఎలా, వారు మంచివారా? కాదు, వారు యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచటం వలన వారి పాపం క్షమించబడేను. మిగతా ప్రజలు లోకం దృష్టిలో మంచి జీవితం జీవించి ఉండొచ్చు లేదా నిజంగానే మంచి జీవితం జీవించి ఉండొచ్చు, కానీ వారు క్రీస్తును నమ్మకపోతే వారి పాపములకు వారు నరకానికి పోయి శిక్షను అనుభవించాలి. ఈ ఆలోచనను పరికించనివ్వండి. ఈరోజు మీ ముందుకు తీసుకువద్దామనుకున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తును ఆయన శిష్యుల్లో ఒకరు ఈ ప్రశ్నను అడిగారు. అదేంటంటే, కొద్దిమంది మాత్రమే రక్షింపబడుదురా? అది చాలా మంచి ప్రశ్న కదా. లేక చాలా మంది రక్షింపబడుదురా, లేక కొద్దిమంది మాత్రమే రక్షింపబడుతురా? పరలోకమునకు వెళ్తారని ఇక్కడ ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ లోకంలోని చాలా మంది పరలోకముకు వెళ్తారని సమాధానం ఏమై ఉంటుందో ఊహించండి. ఉదాహరణకు 37 ఆయన ఈ విధంగా చెప్పారు, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, ఎందుకనగా నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఆయన ఇంకా ఈ విధంగా చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి
ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను వారితో, మిమ్మను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా, నా నుండి పొండని చెప్పుదును. మొట్టమొదటిగా, ప్రపంచంలోని ఎక్కువ శాతం మంది యేసును నమ్ముచున్నామని ప్రకటించుకోరు. అదృష్టవశాత్తు ఈ క్లాసులో చాలా మంది యేసును నమ్ముచున్నామని ఒప్పుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది యేసును నమ్ముచున్నామని ఒప్పుకోరు. యేసును నమ్ముచున్నామని ఒప్పుకొని వారిలో చాలా మందిని, ఆయన్ను ప్రభు అని పిలిచిన చాలా మందిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలా మంది ఆయనతో అంటున్నారు, మేము ఇన్ని అద్భుత కార్యాలను చేసి ఉన్నాము, మేమెందుకు రక్షింపబడలేదు? నా నుంచి దూరంగా వెళ్ళండి, నేను మిమ్మల్ని ఎరుగనని ఆయన చెప్పును. ఎందుకంటే రక్షణ అన్నది కార్యములను బట్టి కాదు, మీ సొంత కార్యములు మిమ్మల్ని రక్షిస్తుందని మీరు నమ్మినట్లయితే, మీరు బాప్తిజం వల్ల పరలోకమునకు వెళ్తారని మీరు అనుకుంటే మంచిది. మీరు మంచి జీవితమును జీవించాలని, రక్షింపబడ్డానికి ఆజ్ఞలు అనుసరించాలని, మందిరానికి వెళ్లాలని, పాపముల నుండి మీరు మీ కార్యంలో నమ్మిక ఉంచినట్లయితే, నా నుండి దూరంగా వెళ్ళండి, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరుగనని యేసు ప్రభువు అంటారు. ఆయన చేసిన ప్రతి పనిలో మీరు విశ్వాసం ఉంచాలి. మీ పాపముల నిమిత్తం సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసునందు మీ విశ్వాసం ఉంచాలి. అదే పరలోకానికి మీ టికెట్. మీరు ఇతర విషయాల్లో నమ్మిక ఉంచితే, నేను చాలా మంచి క్రైస్తవుడిని, నేను అద్భుత కార్యములు చేసిన ఉన్న పరలోకానికి పోతాను, నా నుండి వెళ్ళండి అంటారు. ఆయన ఏమన్నారు గమనించండి, నా నుండి దూరంగా వెళ్ళండి, నేను మిమ్ము ఎప్పుడు ఎరుగను, నేను మిమ్ము ఎరుగుదునని కాదు. ఒక్కసారి ఆయన మిమ్ము ఎరిగితే, ఇది ముందే చెప్పాను, అది నిత్యమైంది, నిరంతరమైంది. ఒక్కసారి ఆయన మిమ్ము ఎరిగితే మీరెప్పటికీ రక్షణ పొందినట్లే. నా నుండి దూరంగా వెళ్ళండి, నేను మిమ్ము ఎప్పుడు ఎరుగును అని ఆయన అంటారు. ఎందుకంటే మీరు నరకమునకు వెళ్తే అది ఆయన మిమ్ము ఎరుగనందువల్లే. ఒక్కసారి ఆయన మిమ్ము తెలుసుకుంటే ఆయన తెలుసుకున్నట్లే. మన పిల్లలు ఎప్పటికీ మన పిల్లలు అయినట్లు. మీరు మళ్ళీ పుడితే, మీరు ఆయన బిడ్డడైతే, మీరు ఎప్పటికీ ఆయన బిడ్డడే. మీరు కుటుంబంలో సిగ్గుమాలిన వారైండొచ్చు, మీరు ఈ లోకంలో దేవుని చేత బాగా క్రమశిక్షణ చేయబడిన వారైండొచ్చు, మీ జీవితం కొరకు ఇక్కడ ప్రయాసపడవచ్చు, కానీ రక్షణ కొరకు కాదు. ఒక్కసారి మీరు రక్షింపబడితే అది పూర్తయిన ఒప్పందం. చివరి దినంలో ప్రముఖమైన విషయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మనం కొద్ది నిమిషాలు రక్షణ గురించి లేదా చివరి దినముల గురించి ప్రశ్నల కొరకు కేటాయిద్దాం.